మనం ఒక సరదా అయిన ప్రయోగాన్ని తెలుసుకుందాం. దీనికి కావాల్సిన పదార్థాలు ఒక గాజు గ్లాసు, ఒక కొవ్వెత్తి, కొంచెం నీళ్లు, ఒక నాణం, పళ్ళెం వెలిగించడానికి ఒక ఎంపెట్టి. ఇప్పుడు నేను ఈ కొవ్వొత్తిని వెలిగిస్తాను. అన్నీ అబ్జర్వ్ చేసి ఏం జరుగుతుందో చూడాలి. కొవ్వొత్తి ఎలా వెలుగుతుంది? ఎలా వెలుగుతుంది కొవ్వొత్తి? చాలా బాగా వెలుగుతుంది. ఇప్పుడు ఆ నాణాన్ని తడి అవ్వకుండా తీసుకోవాలి. మరి నీళ్ళలో ఉంది కదా నాణం, మరి ఎలా తీయగలుగుతాం చూద్దాం. నేను ఏం చేస్తానంటే ఈ గాజు గ్లాస్ని ఈ వెలుగుతున్న కొవ్వొత్తి మీద జాగ్రత్తగా బోర్లెత్తడం జరిగింది. ఏమవుతుందో మీరు అబ్జర్వ్ చేయండి. ఏమైంది? ముందుగా కొవ్వొత్తి ఆరిపోయింది. కొవ్వొత్తి ఆరిపోయింది తర్వాత ఏం చేశారు? నీళ్ళు తెలియడం కోసం నేను రంగు కలిపాను. సో రంగు నీళ్ళు బాగా కనిపిస్తాయని రంగు కలపడం జరిగింది. సో గ్లాస్ గ్లాసులోకి నీళ్ళు వచ్చాయి. ఈ పరిస్థితిని మీరు ఎప్పుడైనా చూసారా? ఎప్పుడు మనం చూడలేదు. ఎందుకు ఇలా జరిగింది అంటే ఏదైనా వస్తువు మండడానికి గాలి అవసరం. సో ఈ గాజు గ్లాసులో ఎంతవరకు అయితే గాలి ఉందో ఆ గాలిని ఆ కొవ్వొత్తి మండడానికి తీసేసుకోండి. ఎప్పుడైతే ఆక్సిజన్ అందులో అయిపోయిందో ఆటోమేటిక్గా గాలి ఆ కొవ్వొత్తి ఆరిపోయింది. అప్పుడు అక్కడ ఖాళీ స్థలం ఏర్పడుతుంది. ఆ ఖాళీ స్థలంలోకి ఈ నీరు గాలి ఇంట్లో నీటిలో కూడా ఆక్సిజన్ ఉంటుంది కదా, అది ఈ గాజు గ్లాసులోకి వస్తుంది. ఆ నీటితో పాటు ఆక్సిజన్తో పాటు ఈ నీరు కూడా గాజు గ్లాసులోకి వచ్చి ఆ ఖాళీ స్థలాన్ని ఆక్రమిస్తుంది అన్నమాట. ఇది మనం సరదాగా చేయొచ్చు. ఇప్పుడు నీళ్ళన్నీ ఇందులోకి వస్తాయి కాబట్టి ఈ నాణాన్ని నేను జాగ్రత్తగా తీసేసుకుంటాను. సో ఇలాగ ఎవరైనా వచ్చినప్పుడు సరదాగా ఈ ప్రయోగాన్ని మీరు మీ ఇంట్లో కూడా చేసి చూడవచ్చు. అందరూ చేస్తారు కదా. వెరీ గుడ్, థ్యాంక్ యూ.